కృష్ణా జిల్లాలోని సీతారామపురం పల్లెర్లమూడి గ్రామాల మధ్య పోలవరం కాలువకి గండిపడింది. దాంతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వస్తున్న గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయి. గండి ద్వారా బయటకు వస్తున్న నీళ్లు పక్కనున్న రామిలేరులో పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహానికి అక్కడున్న నిర్మాణ సామగ్రితో పాటు పొక్లైనర్ సైతం కొంత దూరం కొట్టుకుపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు గండి పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాసిరకంగా పనులు చేయడం వల్ల కాలువకి గండిపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు మంత్రి దేవినేని ఉమ కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థాయిలో విచారం చేసి దర్యాప్తు దాని సంగతి కూడా కొద్దిగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే దీనికి సంబంధించిన వివరాలు మీరు త్వరలో తెలియజేస్తాం. సుమారు 6 టీఎంసీలు మనం నార్మల్గా గోదావరి జిల్లా ద్వారా ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్